ఆసియాలోని అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలక్క జాతరకు అసలు కారణం వేరే ఉందా? ఇప్పుడు ప్రచారంలో ఉన్న కథకు ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆదివాసీలు సమ్మక్క సారలక్కను ఎందుకు దేవుళ్లుగా కొలుస్తారు అన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రాచుర్యంలో ఉన్న కథకు ఆదివాసీ పెద్దలు చెప్పే కథనానికి పొంతన లేకుండా ఉండటంతో ఇప్పుడు మేడారం జాతర వెనుక ఉన్న అసలు కథ ఏంటి అన్నది అంతు చిక్కకుండా తయారైంది. మేడారం జాతరకు కారణం కాకతీయుల చివరి రాజు ప్రతాపరుద్రుడికి కప్పం కట్టే విషయంలో వచ్చిన విభేదాల కారణంగా సమ్మక్క సారలక్కలు వీరోచితంగా పోరాడి అదృశ్యమయ్యారని చెబుతున్నారు. అదృశ్యమైన సమ్మక్క సారలక్కలను అప్పటి నుండి ఆదివాసీలు తమ దేవతలుగా కొలుస్తున్నారన్న కథనం వెలుగులో ఉంది. తమ కోసం కాకతీయ రాజులతో వీరోచితంగా పోరాటం చేసి అదృశ్యమయ్యారని, అందుకే వారు ఆదివాసీలకు దేవుళ్లుగా మారిపోయారని భావిస్తున్న కథ మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆదివాసీల పూర్వీకులు చెప్పిన కథ పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉంది. ప్రచారంలో ఉన్న కథనానికి ఆదివాసీల పూర్వీకులు అందించిన వివరాలకు పొంతన లేకుండా ఉందని చెప్పాలి. అసలు కాకతీయ రాజు ప్రతాపరుద్రునితో వనదేవతల పోరాటమే చేయలేదని, వారు దైవాంశ సంభూతులు కావటానికి ప్రచారంలో ఉన్న కథనానికి సంబంధమే లేదని తెలుస్తోంది. సమ్మక్క సారలక్కల గురించి ఆదివాసీలు చెప్పుకునే కథ ఏంటంటే, ఆదివాసీలు వేటకు వెళ్ళినప్పుడు బయ్యక్కపేట సమీపంలోని గుట్టపై ఓ పసికూన వెదురు వనంలో వన్యప్రాణుల పహారాలో కనిపించింది. వేటకు వెళ్లిన ఆదివాసీలను చూసిన వన్యప్రాణులు అక్కడి నుండి వెళ్లిపోవటంతో బయ్యక్కపేటకు చెందిన చందా వంశీయులు ఆ పసిపాపను తీసుకొచ్చి సమ్మక్క అని నామకరణం చేశారు. తన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండే సమ్మక్క చేయి తగిలిన వెంటనే రోగాలు నయమయ్యేవి. యుక్త వయస్సు వచ్చిన సమ్మక్కను తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని బయ్యక్కపేట సమీపంలోని మేడారానికి చెందిన జలాసముద్రుడు శశిలు భావించారు. తమ కొడుకు పడిగిద్దె రాజుకిచ్చి వివాహం చేయాలని చందా వంశీయులను కోరటంతో వారు ఒప్పుకోవటంతో ఎంగేజ్మెంట్ జరిగిన సమయంలో సమ్మక్క చేయి పడిగిద్దె రాజుకు తగిలింది. ఎంగేజ్మెంట్ తర్వాత పడిగిద్దె రాజు అనారోగ్యంతో ఉన్నాడని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న సమ్మక్క అతన్ని వివాహం చేసుకోవటానికి నిరాకరించింది. పెళ్లి జరిగే వరకు కూడా వధూవరులు ఒకరినొకరు చూసుకోకూడదనే సాంప్రదాయం కారణంగా ముందుగా పడిగిద్దె రాజును సమ్మక్క చూడకపోవటంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తానెలా పెళ్లి చేసుకుంటారని అనుకున్న సమ్మక్క పడిగిద్దె రాజును వివాహం చేసుకోవటానికి నిరాకరించింది. అయితే సమ్మక్కను ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చిన చందా వంశీయుల దొర తర్జన భర్జనకు గురై చివరకు తన కూతురు నాగులమ్మను పడిగిద్దె రాజుకిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం వరుడి ఇంటి వద్దే పెళ్లి తంతు సాగుతుంటోంది. ఇదే ఆచారం ప్రకారం నాగులమ్మ పెళ్లి పడిగిద్దె రాజు స్వగ్రామమైన మేడారంలో పెళ్లి జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. చందాదుర వంశీయులు కూడా ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం లాంఛనంగా మేడారం చేరుకున్నారు. వారి వివాహ ఆచారంలో భాగంగా మైలపోలు, తల్వాల పోలు, లగ్గం పోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మేడారంలోని పడిగిద్దె రాజు ఇంట్లో. ఈ సమయంలో సమ్మక్క పడిగిద్దె రాజును చూసి తాను తప్పు చేశానన్న భావనకు వచ్చారట. అంతలోనే పెళ్లిపీటల మీద ఉన్న తన అక్క నాగులమ్మనే నెట్టేసి సమ్మక్క కూర్చొందట. అనూహ్యంగా సమ్మక్క తానే పెళ్లి కూతురునని అనటం పెళ్లి పెద్దలందరూ ఆశ్చర్యపోయారట. పడిగిద్దె రాజు ముందు తనను చూసేందుకే బయ్యక్కపేట వచ్చారని, తానే పెళ్లి చేసుకుంటారని అనటంతో పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చి ఇద్దరిని పడిగిద్దె రాజుకిచ్చి వివాహం చేయాలని నిశ్చయించి వివాహం చేసేశారట. ఆదివాసీల ఆచారం ప్రకారం జరుగుతున్న పెళ్లి తంతులో కత్తి కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా సమ్మక్క చేతిలోని త్రిశూలం తగలటంతో పడిగిద్దె రాజుకు కన్ను పోయిందట. దీంతో వివాహానికి హాజరైన వారంతా సమ్మక్క చర్యలను తప్పుపట్టి నిందించడంతో పడిగిద్దె రాజు కన్నును తన చేతితో తడిమి చూడగానే ఆయన కన్ను తిరిగి వచ్చిందంట. పడిగిద్దె రాజుకు తిరిగి కన్ను రావటంతో సంభ్రమాచార్యాలకు గురైన పెద్దలు సమ్మక్క మహిమలు కలదన్న నమ్మకం మరింత బలపడిపోయిందంట. వివాహం తర్వాత సమ్మక్క దగ్గరకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందట. సమ్మక్క చెయ్యి తగలగానే సకల రోగాలు మటుమాయం కావటం, ఆమె నడయాడిన ప్రాంతమంతా సుభిక్షంగా మారటంతో ఆమె వద్దకు వచ్చేవారి సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందట. ఇదే సమయంలో ఆమె వద్దకు వచ్చే భక్తులు స్వీయ కోరికలు కాకుండా
ఎదుటి వారి నాశనం కావాలన్న కోరికలు కోరుతుండటం నచ్చలేదట. స్వార్థపరమైన భక్తుల కోరికలు తీర్చటం ఇష్టం లేకపోయిన సమ్మక్క చిలుకల గుట్ట వైపు పయనించి అదృశ్యమైంది. ఆమె వెంటే సంతానం, సారలక్క, జంబన్న కూడా వెళ్ళి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆదివాసీ పెద్దలకు కలలో కనిపించిన సమ్మక్క తాను కుంకుమ భరిణ రూపంలో చిలుకల గుట్టపై కనిపిస్తానని, ఏటా జాతర నిర్వహించాలని చెప్పింది. అయితే చందా వంశీయుల పెద్దలకు సమ్మక్క దొరికిన రోజు, ఆమె అదృశ్యమైన రోజు మాఘశుద్ధ పౌర్ణమి కావటంతో అప్పటి నుండి జాతర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని ఆదివాసీ పూర్వీకులు తమకు చెప్పేవారని అంటున్నారు. ఆదివాసీ బిడ్డలు సమ్మక్క సారలక్క జాతర గురించి ఇప్పటికీ చెప్పుకునే కథనం ఇదైతే, వాస్తవం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం.